హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవశకం పేరుతో ఒక సర్వే అయితే కండక్ట్ చేసి, సో ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్ కార్డ్స్ మరియు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చర్యలు అయితే తీసుకున్నారో. దీనికి సంబంధించి మనకు జనవరి చివరికల్లా కొత్త రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మనకు గ్రామ సచివాలయం అనేది జనవరి 1st నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేస్తుంది అని చెప్పారు. బట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల, సో దీన్ని అయితే కనుక జనవరి 26th అయితే పోస్ట్పోన్ చేశారు. జనవరి 26th నుంచి గ్రామ సచివాలయాలు అవి ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేస్తాయి అని చెప్పారు. అందులో భాగంగానే మనకేంటంటే ఇప్పుడు కొత్త పెన్షన్స్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డ్స్ అనేవి జనవరి ఎండింగ్ వరకు అయితే మీకు అందరికీ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనం ఆల్రెడీ చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా మనకు ఆల్రెడీ ప్రింట్ అయ్యాయి. ఆల్రెడీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేవి మనకు ఎలా ఉంటాయో మనకు రిలీజ్ కూడా చేసేసారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు గ్రామ సచివాలయాలకు కొత్త బయోమెట్రిక్ డివైసెస్ అనేవి సెండ్ చేస్తున్నారు. సో ఇక మీదట నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ఫిబ్రవరి 1st నుంచి ఎవరైతే పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్ తీసుకుంటున్నారో, సో వాళ్ళైతే కనుక ఈ బయోమెట్రిక్ డివైసెస్లో అయితే మీ బయోమెట్రిక్ వేలిముద్ర అనేది వేయాలి. సో మీరు గ్రామ సచివాలయంకి వెళ్ళి బయోమెట్రిక్ వేసి అమౌంట్ తీసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు ఆ పెన్షన్ అనేది డైరెక్ట్గా వాలంటీర్సే ఇంటికి తీసుకొని వచ్చి ఇస్తారు. సో వాళ్ళకు కొత్తగా ట్యాబ్స్ కూడా ఇస్తారు. ఆ ట్యాబ్స్కి ఈ బయోమెట్రిక్ అనేది కనెక్ట్ చేసుకొని, సో మీకు ఇచ్చిన ఏదైతే పెన్షన్ కార్డుకి అయితే ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఆ ట్యాబ్లో టైప్ చేసి మీ బయోమెట్రిక్ అనేవి దీంట్లో తీసుకుంటారు. సో మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, వాలంటీర్సే మీ దగ్గరికి వచ్చి ప్రతి నెల సో ఈ డివైస్లో మీ బయోమెట్రిక్ అనేది తీసుకొని, సో డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది చేతికి ఇచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పి మనకు ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు కొత్త బయోమెట్రిక్ డివైసెస్ అనేవి అన్ని గ్రామ సచివాలయాలకి అయితే ఆల్రెడీ సెండ్ చేశారు. అలాగే సో ప్రింటర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, చైర్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ అన్ని ఆ గ్రామ సచివాలయాలకి అయితే ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది. సో జనవరి వరకు అయితే మీరు పాత కార్డ్స్తోనే మనకు రేషన్ కానివ్వండి, తర్వాత పెన్షన్స్ కానివ్వండి, ఇవైతే తీసుకోవచ్చు. మనకు ఫిబ్రవరి నుంచి అయితే కొత్త కార్డ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు. మనకు రేషన్ కార్డ్ రేషన్ కావాలన్నా, లేకుంటే పెన్షన్ కావాలన్నా, లేకుంటే ఫీజ్ రియంబర్స్మెంట్ కావాలన్నా కొత్త కార్డ్స్ అనేవి మనం ఎక్కడైనా అడిగినప్పుడు అది చూపించాల్సి ఉంటుంది. అలాగే కొత్త కార్డ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మాత్రమే పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే మనకు ఆ రేషన్ అనేది ఇస్తారు. ఈ మంత్ వరకు అయితే, సో లాస్ట్ మంత్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ ఈ మంత్ కూడా వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి అయితే, సో మనకు ఆల్రెడీ సర్వేలో ఏంటంటే 21 లక్షల మంది అనర్హులుగా తేల్చారు. సో వాళ్ళందరికీ కార్డ్స్ పోతాయి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే వాళ్ళు రేషన్ తీసుకోలేరు. తర్వాత పెన్షన్స్ ఎవరైతే ఇనెలిజిబుల్గా ఉన్నారో పెన్షన్స్ వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్ నుంచి అయితే పెన్షన్స్ రావు. సో ఎవరైతే జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ మంత్ నుంచి మనకు బయోమెట్రిక్ డివైస్ డైరెక్ట్గా వాలంటీర్స్తే మీ దగ్గరికి వచ్చి, సో మీ బయోమెట్రిక్ తీసుకొని డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడైతే కనుక పెన్షన్ కోసం అందరూ చాలా దూరం వెళ్ళి ఎక్కడెక్కడ నుంచో తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ మంత్ నుంచి మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మోస్ట్లీ గ్రామ సచివాలయంలో కానీ, లేకుంటే వాలంటీర్స్ మీ దగ్గరికి వచ్చి మీ పెన్షన్ అనేది మీకు ఇచ్చి ఆడ మనీ అనేది తీసుకెళ్తారు. సో ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.